కిలాడి అత్త చలాకీ కోడలు 12వ భాగం. సూరమ్మ, నేను చెప్పేది విను. ఏంటండి మీరు చెప్పేది నేను వినేది? మీరు నాకేమీ చెప్పనవసరం లేదు. వామ్మో, ఇప్పుడు కానీ నా కొడుకుని అక్కడికి పోనిస్తే ఏముందో మాకో పెట్టి పూర్తిగా తన వశం చేసుకుంటుంది. అది కాదే సూరమ్మ, నేనేదో నీకు మేలు చేద్దామనుకుంటే నువ్వేమో ససేమిరా అంటున్నావు. మీరా నాకు మేలు చేసేది? ఎప్పుడు చూడు నా కోడలు మా అమ్మ మరలా తిరిగి వచ్చింది అని తెగ వెనకేసుకొస్తున్నారు. అదంతా కాదు సూరమ్మ, నీకు మరలా పెత్తనం చెలాయించే ఉద్దేశం లేదా? ఇంకేం పెత్తనం? నా తలకాయ, నా కొడుకుతో పాటు బీరువా తాళాలతో సహా ఇంటి పెత్తనం మొత్తం దానికి అప్పగించారు. అదే చెప్పబోతున్నా సూరమ్మ, అబ్బాయిని కోడల్ని ఊరు వెళ్ళమని చెప్పి వారు బయలుదేరేటప్పుడు కోడలి దగ్గర తాళాలు తీసుకో. కోడల్ని పుట్టింటికి పంపించామన్న పేరు ఉంటుంది, నీ పెత్తనం నీకు వస్తుంది. నిజమేనంటారా? నా సహధర్మచారిణివి, నా అర్ధాంగివి, నా భార్యవి. నీకు అబద్ధం చెబుతానా సూర్యకాంతం? ఏమన్నారు? అదే సూరమ్మ అంటున్నాను. సరే, ఈసారికి మీ మాట వింటున్నా, ఏదైనా తేడా వచ్చిందా? సరే, నీకెందుకు నేనున్నాగా. పద సూరమ్మ, ముందు అబ్బాయికి నువ్వే స్వయంగా విషయం చెప్పు. భార్యాభర్తలిద్దరూ ఒరే సుబ్బు, అమ్మాయి కోడలా అనుకుంటూ లోపలికి వెళ్ళారు. రెండత్తయ్య, రామ్మ, రండి మామయ్య, ఏంటి విషయం అని సుబ్బుదన ఇద్దరూ అడిగారు. అదేరా, మొన్న మీ మామగారు కోడల్ని నిన్ను వారింటికి రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళారు కదా, వెళ్ళి రారాదు? సుబ్బు ఆశ్చర్యంగా తంటి వైపు చూశాడు. మరేమనుకుంటున్నావు అని కాలర్ ఎగరేశాడు సుబ్బు తంటి చలమయ్య. సుబ్బు సంతోషాన్ని పట్టలేక, అమ్మా నువ్వు చాలా మంచిదానివి, చూసావాదనా మా అమ్మ అంటే ఏంటో? అవునండి అత్తయ్య చాలా గ్రేట్. పొగిడింది చాలే గాని త్వరగా బట్టలు చదువుకోండి, దుర్ముహూర్తం వచ్చేలోగా ఇంట్లో నుంచి బయలుదేరాలి అని చెప్పి అదే మంచి ముహూర్తానికి నా తాళాలు నా దగ్గరికి రావాలి అని మనసులో అనుకుంది. సుబ్బు తన తండ్రి చలమయ్య దగ్గరికి వచ్చి, నాన్న అమ్మని ఏం మాయ చేశారు, చాలా త్వరగా ఒప్పుకుంది. అవన్నీ నీకెందుకురా, నా తిప్పలేవో నేను పడ్డా గాని ముందు మీరు పదండి. ఇద్దరూ బయలుదేరారు. అత్తయ్య మామయ్య వెళ్ళొస్తాం అని చెప్పి వెళ్తుండగా, కోడలా ఆగు. ఏంటత్తయ్య గారు, విరువా తాళాలు ఇచ్చేసి వెళ్ళు. ఎందుకత్తయ్య గారు? అదేంటే, ఇంట్లో ఇంకేమీ ఖర్చులు ఉండవా ఏంటి? ఓ అవా, ఆ ఖర్చుల గురించి మామయ్య గారు ఉదయాన్నే నాకు చెప్పారు. ఖర్చుకు తగ్గ అమౌంట్ తీసుకున్నారు కూడా. దాంతో సూరమ్మకు కోపం అమాంతం పెరిగిపోయింది. అంటే నాకు కాకమ్మ కబుర్లు చెప్పి మిమ్మల్ని ఊరు పంపడానికి వేసిన ప్లాన్ అన్నమాట. సరే కోడలా, అన్నీ మీ మామగారు చూసుకుంటారులే, వెళ్ళండి. కొడుకు కోడలు బయటికి వెళ్ళాక, ఏమండి అని పిలిచింది సూరమ్మ. అప్పటికే చలమయ్య పొలానికి తుర్రుమన్నాడు. రండి రండి, సాయంత్రం ఎక్కడికి పోతారు? ఇంటికే కదా వస్తారు, చెప్తా మీ పని. అమ్మో అమ్మో, నన్ను ఇంత మోసం చేస్తారా? మరోవైపు సుబ్బు ధన తన పుట్టింటికి వచ్చారు. ధన తల్లిదండ్రులు శాంతమ్మ నాగేశ్వరరావు గారు కూతుర్ని అల్లుడిని సాదరంగా ఆహ్వానించారు. అల్లుడు కూతుర్ని ఇద్దరూ పరామర్శించారు. మొదటిసారి వచ్చిన అల్లుడి గారికి చేయవలసిన మర్యాదలు అన్నీ చేస్తున్నారు. అప్పటికే అల్లుడి గారి కోసం ప్రత్యేకంగా రకరకాల పిండి వంటలు, మధ్యాహ్న భోజనానికి 4-5 రకాల వంటలు చేసి రెడీగా ఉంచారు. ధన, నువ్వు అల్లుడి గారు భోజనానికి పదండి. వద్దో అనే కొద్దీ సుబ్బుకి అమ్మ కూతురు ఇద్దరు కలిసి పీకలు దాకా పెట్టారు. భార్యాభర్తలిద్దరికీ ప్రత్యేకంగా గది ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ ఎందుకండి? అదేంటి అల్లుడు గారు, మా ఇంట్లో సాంప్రదాయం ప్రకారం జరగాల్సిన ముచ్చట జరిపించలేకపోయాం. ఆ ముచ్చట కూడా జరిపిస్తే ఆ లోటు కూడా భర్తీ అవుతుంది, కాబట్టి దయచేసి ఓ 3 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి. సరే మామయ్య గారు, మీ మాట ప్రకారమే 3 రోజులు ఉండి వెళ్తాం. రాత్రికి సుబ్బు ధన ఉండబోయే గదిని పువ్వులతో బాగా అలంకరించి అగరత్తుల సువాసనలతో, మల్లెల గుబాళింపుతో, రంగురంగుల రోజా పూలతో, కొత్త జంటలో ఉత్సాహం నింపేలా అందంగా అలంకరించారు. రకరకాల పిండి వంటలు, 4-5 రకాల పండ్లు అన్నీ ఉంచారు. సుబ్బు ఈ అలంకరణ మొత్తం చూసి, పెళ్లైన మొదటి 3 రోజులు జరగాల్సిన ఈ కార్యక్రమం ఇన్నాళ్లకు జరగబోతుంది, ఏమి నా అదృష్టం అని మురిసిపోతూ తన ప్రేమ సామ్రాజ్ఞి అయిన ధన కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు అమ్మలక్కలు ధనని చక్కగా అలంకరిస్తున్నారు. భర్తతో గదిలో ఎలా మెలగాలో కుళ్ళు జోకులతో వివరిస్తున్నారు. ధన వినలేక చెవులు మూసుకుంది. ఎహె, ఆ పండే, మీరు మీ కుళ్ళు జోకులు ఏదో కొత్త పెళ్లి కూతుర్ని పంపినట్టు పంపుతున్నారు. ఇక పదండి పదండి, ఇళ్లలో మీ మగుళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఇక్కడ నా మగుడు కూడా నా కోసం ఎదురు చూస్తున్నాడు అని పాలగ్లాస్తో గదిలోకి వెళ్లి గబుక్కును గడిగి పెట్టింది ధన. వెంటనే డోర్ దగ్గర దబదబమని శబ్దం. తలుపు తీసి, ఏంటే మీ గోళ? తన, మమ్మల్ని కూడా రమ్మంటావా గదిలోకి?
రెండే రండి అని ఎక్కువగా మాట్లాడారంటే పడేసి కుమ్ము తప్పండి ఇక్కడి నుంచి అని గడియ పెట్టేసి ముసిముసిగా నవ్వుకుంది ధన. సుబ్బు పులుకు చూసి మీరేంటండి తెక్కులుగుతున్నారు అంటే ధన మీ ఇంట్లో మనకిది మొదటి రోజు కదా అని చాలండి సంబడం అనుకుంటూ పాలు చేతికి అందించింది. లైట్ తీనా ధన ఆగండి చాలా ఐటమ్స్ పెట్టారు ఒక పట్టు పెడదాం. వద్దులేదన లైట్ తీనా అబ్బా ఆగండి ఇంకా ఏంటి సుబ్బు గారు మీ దగ్గర ఒక విషయం దాచాను ఇప్పుడు అవసరమా అదేదో రేపు చెప్పు లైట్ తీస్తున్నా మీరుండండి ఇప్పుడే చెప్పాలి చెప్పేదాకా వదిలేయలేవు ఏంటో చెప్పు ముందుగా నన్ను క్షమిస్తాను అంటే నిజం చెబుతాను. దేని గురించి మా నానమ్మ నీ ఒంటిపైకి రావడం గురించేనా ఒక్కసారిగా వెలిక్కబడిన ధన మీకెలా తెలుసు మరి నిజం తెలిసి నేను నాటకం ఆడుతున్నానని తెలిసి మీరు అవును నాకెప్పుడో తెలుసు నాకే కాదు మీ మామగారికి కూడా తెలుసు. మరోసారి వెలిక్కబడిన ధన ఏంటండి షాకుల మీద షాకులు ఇస్తున్నారు మరి మామగారు పొరపాటుగా అనుకున్నారేమో ఆయన కాదు నేను అనుకున్నాను ఇలా నాటకాలు ఆడుతూ అమ్మని ఇబ్బంది పెడుతున్నావని చాలా కోపం వచ్చింది కానీ నాన్న మా అమ్మ నీ పట్ల ప్రవర్తించిన తీరును కూడా వివరించారు అంటుపేడుతో అమ్మ మనల్ని దూరంగా ఉంచాలన్నది కూడా పొరపాటే కదా కానీ నువ్వు మాత్రం అడ్డు చెప్పలేదు అమ్మ మీద ఎలాంటి అభండాలు వేయలేదు సమర్థించుకున్నావు నేనే మా అమ్మ తరపున సారీ చెబుతున్నా. అయ్యో అదేం పొద్దండి కానీ ధన అమ్మ చాలా మంచిది నేను ఎక్కడ తన నుండి దూరం అవుతానో అన్న భయం తప్ప వేరే ఆలోచన లేదు తనకి. నాకు తెలుసండి మరి మామయ్య గారు ఎలా కనిపెట్టారు నేను నాటకం ఆడానని ఎందుకు తెలియద్దనా నాన్నకి. నాన్నకి మా నాన్నమ్మ అంటే ప్రాణం తన ప్రతి స్పర్శ ప్రతి మాట నాన్న గ్రహించగలరు. అయినా ఈ రోజుల్లో కూడా ఇలా ఆత్మలు పూనడం అనేది నమ్మదగిన విషయం కాదు కదా కానీ ఈ విషయం గ్రహించడం నాదే లేటు. అయితే మామయ్య గారు నన్ను క్షమించినట్టేనా అసలు క్షమాపణ అన్నమాటే రాకూడదు నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి. థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్. సరే ఈ థ్యాంక్స్తో సరిపెడతారా మరి లైట్ తీసేయమంటారా. అయ్యో నా బంగారం ఎంత బాగా అర్థం చేసుకుంటావు దానా అని చిలిపి సరసాలతో సంతోషంగా గడిచిపోయింది రాత్రంతా. ఉదయాన్నే శాంత నేను పొలానికి వెళ్ళొస్తా అది విన్న సుబ్బు ఆగండి మామయ్య నేను వస్తాను పొలానికి. అయ్యో అల్లుడు గారు మీకెందుకు శ్రమ నేను చూసుకుంటాను మీరేదో సరదాగా గడపడానికి వచ్చారు కావాలంటే అమ్మాయి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళండి. లేదు మామయ్య గారు అసలు నేను ఇక్కడికి వచ్చిందే మీకు పొలం పనుల్లో సాయం చేయడానికి. ఇలాంటి సరదాలు సంతోషాలు మరెప్పుడైనా చేసుకోవచ్చు. మనకు నిత్యం ఒక ముద్ద నోటికందించే భూమి తల్లిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మరి మీకు అభ్యంతరం లేకపోతేనే నేను వస్తాను అంతకంటేనా. సరే రండి అని ఇద్దరూ పొలం బయలుదేరారు. పొలం వెళ్ళాక ఓరి సుబ్బయ్య ఎల్లయ్య మల్లయ్య అందరూ రండి రండి అని కేక పెట్టాడు సుబ్బు మామయ్య నాగేశ్వరరావు. ఆ కేకకు అందరూ ఏంది నాగేశ్వరరావు ఏంది అడావిడిగా అందరినీ పిలుస్తున్నావు పొద్దున్నే అల్లుండి వెంట పెట్టుకొచ్చా. ఆ అవును మీకు విషయం చెప్పాలి. ఆ ఏంటో చెప్పు నాగేశ్వరరావు. మా అల్లుడి గారు వ్యవసాయ పద్ధతుల గురించి మీతో చెప్పాలన్నారు అందుకే పిలిచాను. ఈయన అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు. అవునండి అని సుబ్బు వ్యవసాయంలో మెలకువలు మంచి దిగుబడి సాధించాలంటే ఏ టైంలో ఎలాంటి ఎరువులు వాడాలి ఏ టైంలో ఏ రకం పంట వేయాలి అనేది వివరంగా చెప్తుంటే ఎంతో శ్రద్ధగా వింటున్నారు చుట్టుపక్కల రైతులందరూ. చాలా సంతోషం బాబు వ్యవసాయ పద్ధతుల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. ఇలాంటి మెలకువలు తెలియక ఏ ఎరువు పడితే ఆ ఎరువు వాడి మా పంటలన్నీ నాశనం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి నుంచి నువ్వు చెప్పిన వాటినన్నిటినీ మేము అవలంబిస్తాం మంచి దిగుబడి సాధిస్తాం. నాగేశ్వరరావు నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివయ్యా మంచి అల్లుండి కొట్టేశావు. ఆ రైతుల మాటలకు నాగేశ్వరరావు ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. అందరూ మాట్లాడుకుంటుండగా తన తన వాళ్ళ అమ్మగారు శాంత ఇద్దరూ అందరికీ భోజనం తీసుకుని వచ్చారు. అందరు వ్యవసాయ కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టారు. వారితో పాటు సుబ్బు తన తండ్రి నాగేశ్వరరావు గారు కూడా తృప్తిగా భోంచేశారు. ఇలా అత్తవారింట్లో సుబ్బు 3 రోజులు చాలా సంతోషంగా గడిపాడు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మై స్టోరీ.